कच वर्क सर्किल शेप पैटर्न इधी नेनु आलरेडी वीडियो डिस्क्रिप्शन लिंक इस्तानू फर्स्ट पार्ट वन नेर्चुकोंडी ईजी गा आ डिजाइन कुट्टुकोवच्चु ट्रायंगल शेप डिजाइन इला ड्रा चेसानु नंबर तो सहा वेसी मीकु अर्थमय्ये विधंगा नेनु मीकु कुट्टि चूपिस्तानु चूडंडी एला अनेदी नेनु विच दारालनु यूज चेसी कुडुतुन्नानु टू कलर थ्रेड्स तो यूज चेसी नेनु कुट्टि चूपिस्तानु फस्ट पार्ट ग्रीन कलर थ्रेड यूज चेस्तुन्नानु स्टार्टिंग फस्ट नंबर दग्गर स्टार्ट चेस्तुन्नानु चूडंडी ఈ పార్ట్ 1 కనుక కుట్టుకొస్తే నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈజీగా కుట్టుకోవచ్చు ఆల్్రెడీ నేను సెకండ్ పార్ట్ వీడియో చేసేసాను అది అర్థం కాని వాళ్ళు అందుకని ఫస్ట్ పార్ట్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్ టు ఫోర్త్ फोर्थ टू फिफ्थ नेक्स्ट फिफ्थ टू सिक्स्थ की मनम वेल्लेटप्पुडु ओकसारी अब्जर्वेशन चेयंडी मनम फिफ्थ नुंची सिक्स्थ की मनम किंद नुंची तीयाल थ्रेड नी चूसारा किंद नुंची तीसी सिक्स्थ दग्गर क्लोज चेसुकोवाली नेक्स्ट सिक्स टू सेवन सेवन टू एट ई पार्ट नेर्चुकोंडी ई पार्ट फर्स्ट पार्ट वस्ते गनुक सेकंड पार्ट चाला ईजी कच वर्क डिजाइन्स मीरु प्राक्टिस चेस्ता उंटे आ डिजाइन्स ईजी अंटारु फर्स्ट स्मॉल बिट्स नेर्चुकोंडी इप्पुडु चूडंडी एला कुर्तुना अनेदी కింద నుంచి తీస్తున్నాను సూదిని నెక్స్ట్ లైన్ పైకి ఉండాలి ఇప్పుడు మనం కింద నుంచి తీసాం కదా నెక్స్ట్ లైన్ పైకి 9th దగ్గర క్లోజ్ చేస్తున్నాము ఎప్పుడైనా ఎండింగ్ చేసుకునేటప్పుడు చూడండి కింద నుంచి సూదిని తీసి ఎండ్ చేసేసేయాలి చూసారా ఈ విధంగా ఎండ్ చేస్తున్నాను ఇది ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ సెకండ్ కలర్ థ్రెడ్ తో నేను కుట్టి చూపిస్తున్నాను ఇది ఇంకా ఈజీ ఈ పార్ట్ గనుక నీట్ గా కుట్టుకోవడం వస్తే గనుక ఇది ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను సూదిని కింద నుంచి తీస్తున్నాను నెక్స్ట్ సెకండ్ కార్నర్ దగ్గర మనం సూదిని తీయాలి చూసారా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం సెంటర్ లో రెడ్ కలర్ థ్రెడ్ ఉంది కదా అది వదిలేసేయండి सेंटर लो थ्रेड वदिलेसाम नेक्स्ट बॉक्स की वेल्लिपोवाली सेंटर लो ट्रायंगल शेप उंदी कदा अक्कड नुंची सूदिनी तीस्तुन्नाम नेक्स्ट बॉक्स की किंद नुंची सूदिनी तीस्तुन्नाम चूडंडी नेक्स्ट सिक्स्थ कॉर्नर की कॉर्नर लो सूदिनी तीस्तुन्नानु సింగిల్ లైన్ ఉంది కదా ఆ సింగిల్ లైన్ వదిలేసేస్తున్నాను వదిలేసి 7th కార్నర్ లో నుంచి సూదిని తీస్తున్నాను మరలా సెంటర్ లో సింగిల్ లైన్ ఉంది చూడండి ఆ సింగిల్ లైన్ వదిలేసేయాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి సింగిల్ లైన్ వచ్చినప్పుడు మాత్రం సెంటర్ లో వదిలేసి నెక్స్ట్ కార్నర్ లోకి సూదిని తీయాలి ఇక్కడ 4 లైన్స్ వచ్చేని చూడండి ఈ ఒక్క ట్రిక్ గనుక మీరు నేర్చుకుంటే గనుక చాలా ఈజీ కచ్ వర్క్ డిజైన్ అనేది చూసారు ఇక్కడ 4 లైన్స్ వచ్చేని 4 లైన్స్ వచ్చేప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ అంటే సెకండ్ లైన్ వదిలేసేయాలి థర్డ్ లైన్ లో నుంచి కింద నుంచి సూదిని తీస్తున్నాము నెక్స్ట్ బాక్స్ కి వెళ్ళిపోతున్నాము సెంటర్ లో బాక్స్ ఉంది కదా ట్రయాంగిల్ షేప్ ఆ థ్రెడ్ కింద నుంచి సూదిని తీస్తున్నాను చూడండి చాలా ఈజీ ఇది ఒక్కడు గుర్తుంచుకుంటే చాలు మీరు ఎన్నో కచ్ వర్క్ డిజైన్స్ ఈజీగా కుట్టేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ కార్నర్ నుంచి సూదిని తీస్తున్నాను ఇప్పుడు మరలా సెంటర్ లో సింగిల్ లైన్ ఉంది చూడండి ఆ సింగిల్ లైన్ ఉన్నప్పుడు వదిలేసేయండి వదిలేసాం కదా నెక్స్ట్ ఫోర్త్ కార్నర్ లో సూదిని తీస్తున్నాము
ముందు మీరు ఇలా చిన్న చిన్న డిజైన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ పెద్ద పెద్ద బోర్డర్స్ అన్నీ నేర్చుకోవచ్చు. నేను ఆ వీడియోస్ కూడా చేశాను, బోర్డర్స్ డిజైన్స్ అన్నీ చేశాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫోర్ లైన్స్ వచ్చినాయి. మరలా ఫోర్ లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయండి. నవర్ కుట్టు మనం ఎలా కుట్టుకుంటాం, ఒక లైన్ వదిలేసి ఒకటి అలాగో ఆల్టర్నేటివ్గా, సేమ్ అదే విధంగా ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ కింద నుంచి సూదిని తీస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఫోర్ లైన్స్ ఉన్నాయి. ఫోర్ లైన్స్ ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ సెకండ్ లైన్ వదిలేసేయండి, థర్డ్ లైన్లో నుంచి సూదిని తీస్తున్నాను. ఇలా తీసాం కదా, నెక్స్ట్ బాక్స్ కింద నుంచి సూదిని తీస్తున్నాను. చూడండి, గ్రీన్ కలర్ థ్రెడ్ కింద నుంచి ఇలా తీసాం కదా. నెక్స్ట్ నైన్త్ కార్నర్లో సూదిని తీస్తున్నాను. ఇలా తీసినాక ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇలా ఫోర్ లైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయాలి. నెక్స్ట్ ఫస్ట్ కార్నర్ దగ్గర ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ చేసేసేయాలి. చూసారా, ఈ పార్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.